రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో సంకల్ప ఫౌండేషన్ సౌజన్యంతో ఆధ్వర్యంలో గత 50 రోజులుగా రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో నిత్యవసర సరుకులు అందజేస్తున్నారు. నేడు చివరి రోజు అయినందున రామాయంపేట నిజంపేట మండలాలకు చెందిన పారిశుద్ధ కార్మికులకు ఆశా వర్కర్లకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజ్ తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ల చేతుల మీదుగా నిత్యవసర సరుకులు అందజేస్తారు. అనంతరం అడిషనల్ ఎస్పీ నాగరాజు తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు ముఖ్యంగా వైద్య పరిశుద్ధ పోలీస్ శాఖ సిబ్బంది చాలా పనిచేశారని వారి సేవలు అమోఘమని వారు తెలిపారు. ఒకవైపు కరోనా వైరస్ ను అరికట్టే విధంగా సేవ చేస్తూ ఈ మూడు శాఖల సిబ్బందికి మనం ఎంతో రుణపడి ఉంటామని వారు అన్నారు. సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామాయంపేటలో నాగార్జున గౌడ్ ఆలోచన మేరకు దాతల సహకారంతో గత 50 రోజులుగా రామాయంపేట సర్కిల్ పరిధిలో 1800 మందికి నిత్యవసర సరుకులను అందించడంతో పాటు ఉదయం చిన్నపిల్లలకు పాలు బ్రెడ్ తో పాటు అల్పాహారం అందించడం చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. రామాయంపేటలో సిఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో ప్రతిరోజు వలస కూలీల ఆకలి తీరుస్తున్నందుకు సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ ను తరిమి కొట్టే విధంగా కృషి చేయాలని కార్మికులు వైద్య శాఖ సిబ్బంది పోలీస్ శాఖ సిబ్బంది తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రజల క్షేమంగా భావిస్తూ విధి నిర్వహణలో విధులు నిర్వహిస్తూ పేదవారికి సేవ చేస్తున్నారని వారి సేవలు అమోఘమని లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని వారు తెలిపారు. క్రమంలో రామాయంపేట జెడ్పీటీసీ సంధ్య నిజాంపేట జెడ్పీటీసీ పంజ విజయ్ కుమార్ రామాయంపేట ఎంపీపీ భిక్షపతి మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదచంద్రం సిఐ నాగార్జున గౌడ్ ఎస్ఐ మహేందర్ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు పఠేరి రాము రాజా కిషాన్ రమేష్ గౌడ్ బల్ల యాదగిరి నరేందర్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రణీత్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. టెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు మెడిసిన్ అందించారు, అది కూడా అవసరం ఉన్న వాళ్ళకు అందించడం జరిగింది. కాబట్టి అందరి ఆరోగ్యమే ముఖ్యం మనకు. అదేవిధంగా కోవిడ్-19 ఎదుర్కోవాలంటే లాక్డౌన్తో పాటుగా ఎవరికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చేతులకు శానిటైజర్ కానీ బయటకు వచ్చినప్పుడు చేతులు ఇంట్లో ఉంటే చేతులు కడుక్కోవడము, అదేవిధంగా శానిటైజర్ వేసుకోవడం బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడిసిన్ వచ్చే తగిన మెడిసిన్ వచ్చేంత వరకు కూడా మనం సెప్టెంబర్లో వస్తుందా అక్టోబర్లో వస్తుందా నవంబర్లో వస్తుందో మెడిసిన్ కనీసం వ్యాక్సిన్ అంటే టైం పడుతుందేమో కానీ దీనికి తగ్గట్టు యాంటీబయాటిక్ వచ్చింది, దాని తగ్గట్టు మెడిసిన్ కూడా వచ్చినట్టయితే మరి మనకు దీని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇది తెలియకుండా ఎక్కడుందో తెలియదు, మన పక్క వాళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండొచ్చు, ఇటు పక్కకు ఉండొచ్చు, అటు పక్కకు ఉండొచ్చు. ఎట్లా వారు జాగ్రత్తగా ఉంటే దీన్ని ఎదుర్కోవచ్చు. కంపల్సరీ డిస్టెన్స్, అది భౌతిక దూరం అనేది కంపల్సరీ, ఫిజికల్ డిస్టెన్స్ అంటారు. కంపల్సరీ 3 మీటర్ 3 ఫీట్లే. ఒకటి, దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు అట్లని చెప్పి భయపడద్దు. నిర్లక్ష్యం చేయకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే అయ్యో భయపడి ఏదో అయ్యో, మన జిల్లాలో ఇప్పటి వరకు 5 కేసులు వస్తే 5 కూడా నెగిటివ్ అయిపోయినాయి. మొన్న మరి నిన్న కూడా నెగిటివ్ వచ్చింది. ఒక అసలు అని ఒక అబ్బాయి ఉండే నాగసంలో కూడా ఈ ప్రాంతంలో ఆ రాజకీయం లేదు. అటువంటి ఒక భిన్నమైన నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది. మా కిరణ్ తూప్రాన్ డిఎస్పీ గారి సూపర్విజన్లో ఈ హైవే ఏదైతే వలస కార్మికుల గురించి చెప్పిందో పాపం ఆయనకు తిప్పల మామూలుగా లేకుండే. మెదక్ డిఎస్పీ గారిని ఒక రకమైన ప్రాబ్లం అయితే ఈ డిఎస్పీ గారు ఇంకెక్కువ. ఈ విపత్కర పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి వలస కార్మికుల గురించి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చిన దగ్గర నుంచి చెక్పోస్టులు పెట్టడం, వాళ్ళనందరినీ గ్యాదర్ చేయడం, వెనక్కి మళ్ళించడం, వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళని బయటికి పంపించడం, ఇట్లా రకరకాల పనులతోని రొటీన్ డ్యూటీ కన్నా కూడా ఎక్కువ పని పడ్డది కిరణ్. కాబట్టి ఈ సందర్భంగా మా సిఏ గారిని, అట్లనే ఈ సబ్డివిజన్లో ఉండే పోలీస్ సిబ్బందిని, మా డిఎస్పీ గారిని, ఇక్కడ ఎస్ఐ మహేందర్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. మీ అందరు కూడా ఈ వేదిక నుండి మీకు అందరూ నేను కోరేది ఏమంటే, ఇదేదో రేపు తప్పక్కన మాయమవుతుందని చెప్పి దయచేసి అనుకోకండి. ఇప్పుడు మేడం కూడా అదే 5-6 నెలలు మనం దీంతోనే సహజీవనం చేయాలి. మనం అన్ని కొన్ని కొన్ని కట్టుబాట్లు పెట్టుకోవాలి.
మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను ప్రతి చోట దండమిడి చెప్తా ఉంటా, మీ వృత్తి ధర్మంగా వార్తలు సేకరించడానికి ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాలా, ఎక్కడ తిట్టుకో వెళ్ళాలా, ఒక పర్టికులర్ యాంగిల్ ఉంటుంది, ఇన్నే పెట్టుకో అయ్యాలా, లేకుంటే చేసి చేయడం చాలా అభినందనీయం. సేవ చేసే అవకాశం మీరు దీన్ని ఒక ప్రవృత్తిగా ఎంచుకొని ఈ సేవ చేయడం అనేది చాలా అభినందనీయం. అంటే ఒక ప్లాట్ఫామ్ సంకల్ప లాంటి ఒక ఫౌండేషన్ ఉండడం వల్ల ఇలా హెల్ప్ చేయాలనే మనసు ఉన్నా కానీ చేయలేదు. అదొక ఎంకరేజ్మెంట్గా భావించి దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తోచిన సహాయం, అది 1000 రూపాయలు కానీ 500 కానీ, ఎంతో కొంత సహాయం చేయాలి అనేది ఒక ఉద్దేశం కలుగుతుంది అందరికీ. తర్వాత మనం చేసే యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకు ప్రజలకు నమ్మకం కుదిరి కూడా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, వీళ్ళకు మనం తోడుగా మనం కొంత ఇస్తే డెఫినెట్గా అది ఎంకరేజ్మెంట్ లాగా పనిచేస్తుంది, అది నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అందరు దాతలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అది ఇప్పుడు ఈ వేదికకు ఇంకో అదృష్టవశాత్తు ఇలాంటి నీడీ టైం రావడం జరిగింది. ఇప్పుడు ఈ మూమెంట్లో అంటే చాలామందికి వర్క్స్ లేక ఉపాధి లేక ఎంతోమంది ఉపాధి కోల్పోవడం వల్ల వాళ్ళ ఒక ఇన్కమ్ కోల్పోవడం జరిగింది. అలాంటి టైంలో వాళ్ళకు చేయూత ఉండడం కోసం ఇలాంటి ఫోరం రావడం చాలా అభినందిస్తున్నాము. తర్వాత ఈరోజు ఈ ఫస్ట్ సమావేశం సంకల్ప సమావేశం, ఎందుకంటే ఒక 2 మినిట్స్ చెప్తాను. మా మేడం గారు చెప్పారు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మేడం గారు చెప్పారు ఏదన్నా ఒకటి చెయ్యి అని. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో సిఐ గారు, స్థానిక సిఐ గారు నాగార్జున గౌడ్ గారు డైలీ వాళ్లకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక 20 మంది చాలా కష్టపడ్డారు మేడం. చాలా అంటే యేసు అది ఆ కృషి అనేది చాలా అంటే మాటల్లో చెప్పలేం మేడం, చాలా చేశారు. అది ఫస్ట్ 200 మెంబర్స్ కి ఇద్దామన్న ఆలోచనతో సంకల్పం స్టార్ట్ చేయడం జరిగింది. అది 1800 వరకు పోయిందంటే చాలా సంతోషం మేడం. మేము 2 డేస్ మండలాల్లో తిరిగినాం మేడం. తర్వాత అనిపించింది మీ మండలాల్లో తిరిగితే రామాయణపేట పొజిషన్ ఏంది అని, దాంతో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది మేము ఒక 400 మెంబర్స్ కి ఇద్దాం అనుకున్నాం రామాయణపేట టౌన్లో, అది 2000 దాటిపోయింది. అంటే ఎవరిని కూడా మేము ఇట్లా డబ్బులు ఇవ్వండి అని అడగలేం మేడం, కాకపోతే వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారు మేడం. వారికి ఒక్కొక్కరికి వాళ్ళందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఇది అదేవిధంగా ఇది పంచుతూ పోతుండగా ఈ నేషనల్ హైవే మీద చూస్తే చాలా బాధ చేసింది మేడం. ఒకరోజు నాగార్జున గౌడ్ సార్ ఒక ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు చూసిండు, చూసి ఆ మిల్క్ ఒక మిల్క్ తెప్పించి బ్రెడ్